हेलो गाइस, दिस इज ईश्वर बोलायर। वेलकम बैक टू अवर चैनल ईश्वर बोलायर फिटनेस। మంచి తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ పెట్టేసుకోండి. సో అట్లనే చాలామందికి నోటిఫికేషన్ వెళ్తలేవు, రీచ్ చాలా తక్కువ పడిపోయిందన్నమాట. సో అందుకనే నేను కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అది కూడా పిన్డ్ కామెంట్లో ఉన్న లింకే, లేకపోతే మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ లింక్ ట్యాప్ చేసి పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో చాలా ఫ్రాడ్ మెసేజెస్ వస్తున్నాయి ఈ మధ్య, సో అవిటికి రెస్పాండ్ అవ్వకండి. ఒకవేళ మీకు మెసేజ్ వచ్చింది ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయమని నేను ఎవరిని అడగను. ఇంకోటి మన ఫొటోస్ ఇస్తా చూడండి, ఇక్కడ బల్కింగ్ మంచిగా పోతుంది. కొంతమంది నీ వెయిట్ 65 కాదు అంటున్నారు, కొంతమంది నీ హైట్ తక్కువ ఉండొచ్చు అంటున్నారు. సో నా హైట్ అయితే మీకు తెలిసిందే 5'10" 5'11" కరెక్ట్ మధ్యలో ఉంటుందన్నమాట. అటు మరీ 5'10" ఉండదు, 5'11" చూసుకోవాలి. ఇంకోసారి నేను చూసుకుని చాలా డేస్ అయిందన్నమాట. సో అప్పుడు చూసుకున్నప్పుడు నాకైతే మా ఫ్రెండ్ 5'11" అని చెప్పుంటే, సో అదే కంటిన్యూ అయ్యాను. నేను చూసుకోవాలి, మరీ తక్కువ ఉండదు. ఇంకా ఫొటోస్ ఇక్కడ పెడతా చూడండి, నేను ఫస్ట్ బల్క్ అయ్యి కట్ అయ్యి మళ్ళీ బల్క్ అయినా, అందుకనే ఆ బైసెప్ సైజెస్ కానీ మజిల్ మాస్ కానీ అంత కనిపిస్తుంది. సో ఇది చాలామంది దీన్ని తప్పుగా తీసుకుంటున్నారన్నమాట. 2 ఇయర్స్ 1 మంత్ అయింది, 2 ఇయర్స్ 1 మంత్లో ఇంత బాడీ రాదంటున్నారు. సో ఓకే ఓకే, నా రెగ్యులర్గా చూసేటోళ్ళకి అందరు తెలుసు ఏంది ఏం కథ అనేది. సో ఇది ఫస్ట్ అయితే మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, నిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలా హ్యాపీగా మంచిగా రాసినా అన్నమాట. సో ఇప్పుడు శివన్న దగ్గరికి వెళ్ళాలి, కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి ఫోన్లో మాట్లాడేవి డైరెక్ట్ అవి మాట్లాడేసి అట్లనే మీకు ఇంకేమైనా అక్కడ కంటెంట్ నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. లైక్లు కొడతలేరయ్యా ఈ మధ్య, లైక్లు కొట్టేస్తే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో నా సైడ్ నుంచి మిమ్మల్ని అడిగేది ఒకటే ఒకటి, జస్ట్ లైక్ చేయండి అంతే. వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుందాం అన్న వాళ్ళకి చిన్న ప్రోటిప్ అన్నమాట. సో ఇట్లాంటి బాటిల్స్ ఉంటాయి కదా, మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏడైనా దొరికిపోతాయి అన్నమాట. ఇది 210 రూపీస్ అట్లుంటాయి. సో ఇట్లాంటి బాటిల్ చూడండి, ఏ బ్రాండ్ అయినా చూడండి, బట్ ఇట్లాంటి ఒక బాటిల్ తెచ్చుకోండి. మీకు సమ్మర్లో కూడా అర్థమవుతుంది ఎంత వాటర్ తాగుతారు అనేది. అట్లానే మీ వాటర్ ఇంటేక్ నార్మల్గా నేను జిమ్ పోతలేను నార్మల్గానే ఉన్నా అన్నా కూడా ఇట్లాంటి 2 బాటిల్స్ కంప్లీట్ చేసుకుని ట్రై చేయండి. 1.5 లీటర్స్ ఉంటుంది ఇది, మినిమమ్ 3 లీటర్స్ కంప్లీట్ చేసుకోండి, మీ హెల్త్ కూడా మంచిది అన్నమాట. మరీ ఎక్కువ అంటలేదు నేను, 3 లీటర్స్, జస్ట్ 3 లీటర్స్ కంప్లీట్ చేసుకుని ట్రై చేయండి. నాకు తెలుసు మనం 1 లీటర్ కూడా కంప్లీట్ చేసుకోము. నేను ఈ ఫిట్నెస్ ఫీల్డ్ అంటే దీనిలో వచ్చే ముందు, ఈ జిమ్ ఇవన్నీ చేసే ముందు, చేయకన్నా ముందు నేను ఎప్పుడూ తాగలేదు అంత వాటర్. సో ఇప్పుడు తెలిసింది బ్లడ్ ఫ్లో ఎట్లుంటుంది ఏంది ఏం కథ అనేది. సో జస్ట్ చిన్న టిప్ అన్నమాట ఇది. 1 లీటర్ బాటిల్ ఉన్నా కూడా మనం అంత తాగం కానీ 1.5 లీటర్ బాటిల్ తెచ్చుకుంటే 2 బాటిల్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏదైనా దొరుకుతుంది, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, 210, 190, 200 ఇట్లుంటాయి అన్నమాట ప్రైజెస్. ఇంకా ఎక్కువ ఉంటాయి బట్ ఈ 210 ఇది సరిపోతుంది మనకి, జస్ట్ బాటిల్ ఉంటే చాలు అంతే. సో మనం బల్కింగ్లు ఉన్నప్పుడు ఇది బాధ, ఎందుకంటే మనకి యాప్స్ అంతా విజిబుల్ కావు, మనం ఎంత గట్టి ఫ్లెక్స్ చేసి అప్పుడు కనిపిస్తాయి అన్నమాట. సో ఇంకా నాకు మరీ అంత ఫ్యాట్ లేయర్ యాడ్ ఆన్ కాలేదు, బట్ స్టిల్ మంచిగా బల్క్ అవుతున్నాను అన్నమాట. సో మజిల్ సైజెస్ పెరుగుతున్నాయి. ఎక్సెల్ టీషర్ట్, సో ఇంతకు ముందు అయితే మొత్తం మునిగిపోతుండే, సో ఇప్పుడు ఓకే మరీ అంత మునిగిపోతుంది. ఇది మొత్తం టైట్ వచ్చేయాలి. ఇంతకుముందు నేను నా ప్రోగ్రెస్ ఎట్లా చెక్ చేసుకున్నాను అంటే ఒక టీషర్ట్ ముందు వేసుకుని ఉండే, సో సేమ్ టీషర్ట్ పైన మళ్ళీ నేను బల్క్ తర్వాత కూడా ఫొటోస్ తీసుకుని ఉండే మస్తు అనిపించింది. సో ఇప్పుడు కూడా దీని మీద ఫొటోస్ తీసుకుంటా, దీని తర్వాత ఇక మళ్ళీ ఒక 6 మంత్స్ 5 మంత్స్ బల్క్ ఉంది మనది, ఆ బల్క్ తర్వాత చూసుకుందాం ఎట్లయితే మనది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ మన దగ్గర బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ఏం లేవన్నమాట, మన డైట్లోనే అసలు ఏం లేవు, ఈవెన్ ఎగ్స్ కూడా లేవు మంచి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే. సో బయటకు వెళ్ళి ఈరోజు ఇడ్లీ తినే ప్లాన్ ఉంది. సో బ్రోను బయట ఎప్పుడు తినలేవా తినవా, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తినవా అంటే ఇట్లా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళినప్పుడు తింటూ ఉంటాను నేను, నాకు ఇబ్బంది ఏమి అనిపించలేదు. అట్లాగే అవిటిని నేను మేనేజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. మ్యాక్సిమం బ్యాడ్ కార్బ్స్ బ్యాడ్ ఫ్యాట్స్ కాకుండా మిగతా మంచిగా ఉన్నాయో తిన్నకి ట్రై చేస్తాను, ఆ ప్లేస్లో ఏది హెల్దీగా అనిపిస్తే అది తిన్నకి ట్రై చేస్తాను. లేకపోతే ఇడ్లీలు టిఫిన్స్ అయితే చేస్తున్నాను నేను, ఫ్రీక్వెంట్గా చేస్తున్నాంటే టిఫిన్స్, ఒకవేళ రూమ్లో ఏమైనా లేకపోతే బయటకు వెళ్ళి. సో బనానా సర్వీ తెచ్చుకునేటప్పుడు టిఫిన్ చేస్తూనే ఉంటాను అన్నమాట. సో ఇబ్బంది ఏం కాదు మనకు, మనం ఒక స్ట్రిక్ట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు అది చేయాలి, స్ట్రిక్ట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు స్ట్రిక్ట్ మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. దానికన్నా ముందు మీ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, మీ గోల్ ఏంది అనేది డిపెండ్ అవుతుంది అంతే. దాంతోపాటు మీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుంటున్నారా లేదా అనేది డిపెండ్ అవుతుంది. మంచి వర్కౌట్ చేస్తే మంచి మజిల్ మాస్ కూడా పుట్ ఆన్ అవుతూనే ఉంటాం.
సో ఇప్పుడైతే ఇడ్లీ తినే ప్లాన్ ఉంది. బట్ ఇడ్లీలో అనేది అంటే కార్బ్స్ అన్నీ వస్తాయి, బాగానే ఉంది. కానీ మన ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్ కదా, సో అందుకనే నేను మన ప్రోటీన్ ఇంటే కంప్లీట్ చేసేసుకుంటా. వే ప్రోటీన్ ఉంది కాబట్టి నా దగ్గర ప్రోటీన్ ఇంటే కంప్లీట్ చేసేసుకుంటా. సో ఇది వచ్చేసి మజిల్ బ్లేస్ ఐసో జీరో తీసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఉంది ఐసో జీరో లో కార్బ్ అట్లనే ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేసినా మంచిగా అనిపించింది. ఇంతకుముందు మనం మ్యాంగో ఫ్లేవర్ ట్రై చేసినాం కదా, సో దీనిలో ఒక పర్ సర్వింగ్ వచ్చేసి 27 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. అట్లనే కార్బ్స్ తక్కువ ఉండే, మీరు ఏమైనా ఫ్యాట్ లాస్ ఉన్న వాళ్ళైతే బెస్ట్ ఇంకా మంచి యూజ్ అవుతుంది అనమాట ఇది. అట్లనే ఇది వచ్చేసి యూఎస్ఏ ల్యాబ్లో సర్టిఫైడ్ అనమాట. అట్లనే దీనికి క్లినికల్లీ టెస్టెడ్ కూడా. మనకు దీనిలో ఎన్హాన్స్డ్ అబ్జర్ప్షన్ ఫార్ములా ఎక్కువ ఉంటారనమాట. వేరే ప్రోటీన్తో కంపేర్ చేసుకుంటే మనకు 50% ప్రోటీన్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటారనమాట. సో అది మీకు కనుక ఈ ప్రోటీన్ కావాలనుకుంటే మాత్రం పక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అట్లానే ఈశ్వర్ ఎంబి అనే కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు మజిల్ ప్లేస్లో ఇది కాకుండా ఇంకే ప్రోడక్ట్లో ఉన్నా కూడా ఈశ్వర్ ఎంబి అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఒక మంచి అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది. సో పక్కా యూజ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే వెబ్సైట్ ఆఫీషియల్ వెబ్సైట్లోనే కొనండి. ఎందుకంటే మీకు బెనిఫిట్ ఏంటంటే మన కోడ్స్ యూజ్ చేస్తే మాత్రం పక్కా మీకు డిస్కౌంట్ వస్తుంది. ఈశ్వర్ ఎంబి కోడ్ మర్చిపోకండి. ఏంది ఫైనలీ శివన్న రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు బాడీ అప్డేట్ కండిషన్ అప్డేట్ ఇచ్చినాం అనమాట. సో అట్లనే శివన్న బాడీ కండిషన్ అప్డేట్ తీసుకుంటుండ్రు. ఇప్పుడు నా అప్డేట్ కూడా తీసుకోవాలి. సో ఫస్ట్ మనము ఏం చేసామంటే రాగానే మజిల్ సైజెస్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు శివన్ననే చెప్తాడు, శివన్నకు పంపిన లాస్ట్ పెట్టిన ఫొటోస్ అవన్నీ ఇప్పుడు కంపేర్ చేసి చెప్తాడు. సో ఫస్ట్ శివన్న అప్డేట్ తీసుకుంటాడు, వెయిట్ చేస్తుండ్రు. ఈ కొడుకు ఏదైనా వీడియో తీసుకుంటాడు అనుకుంటున్నా. శివన్న నా బల్కింగ్ ఎట్లా పోతుంది, ఏంది ఇంకా? బల్కింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఆర్మ్ సైజులు మాత్రం గట్టిగా పెరిగినాయి. చెస్ట్ మెయిన్ చెప్పాలంటే చెస్ట్ అయితే 40 కదా, ఇప్పుడు 35 ఉండే 40. ఇక్కడ మీకు ఫోటోస్ ఇస్తా పక్కకు చూడండి. అట్లనే రైట్ బైసెప్ ఎంత ఉంది అనేది? రైట్ బైసెప్ వచ్చేసి మనకి 14.7. ఇది మొత్తం మెరిన థైస్ అంతా, కానీ ఇంకా అదే లీన్ గా కనిపిస్తున్నావు కదా. లీన్ అంటే నీ బాడీ ముందు నుంచి అంత కదా, నీ బాడీకి 3500 ఇచ్చినా సరిపో. 3000 అప్పుడు ఒకసారి ట్రై చేసినా కదా. 3500. నెక్స్ట్ కాంపిటీషన్ అప్డేట్ నేను మజిల్ మీద అనుకున్నా, అదే నీకు చెప్తామన్నట్టు వచ్చింది. అక్టోబర్ లో ఉంది మన కాంపిటీషన్. అది మెయిన్ అనడాలి మజిల్, ఎందుకంటే అది సవాల్, ఇజ్జత్ కి సవాల్ అది. ఎందుకంటే అందరూ యూట్యూబర్లు కూడా వాళ్ళు కూడా దిగుతారు. సో మనం కూడా దిగాలి. మనం మెయిన్ మజిల్ మేనియా. ఈ ఇయర్ అయితే నేను ఏమనుకున్నాడే, ఐసీఎన్ ఉండే డిసెంబర్, కానీ నాకు నువ్వు మజిల్ మేనియా చెప్పంగానే నాకు ఏమనిపించింది, అరే వీళ్ళందరూ వస్తారు పక్క అందులో కొట్టాలని నేను అదైపోయినా. సో 5 months మనం బల్క్ చేస్తాం. ఇంకా మొత్తం మనకు 8 months ఉంది. అక్టోబర్ అంటే 8 months ఉంది మనకు. 8 months లో ఇక నువ్వు స్ప్లిట్ చేసిన బట్టి. సో ఇప్పుడు ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మనకి 4.5 months వరకు మనం బల్క్ చేస్తాం. ఎందుకంటే మజిల్ మీనియా కాబట్టి ఒక్కొక్కడు అలా బాగా స్టెడెడ్ వస్తారు. అవును, అలా ఎందుకంటే అక్కడ ఎన్హాన్స్డ్ వాళ్ళు కూడా వస్తారు అక్కడ. అవునవును, ఎందుకంటే నీకు 3 years డ్రగ్ ఫ్రీ వాళ్ళు, 5 years డ్రగ్ ఫ్రీ వాళ్ళు కూడా వస్తారు. సో కొందరు అసలు టెస్టింగ్స్ చక్కగా ఉండవు, కాకపోయినా నువ్వు గెలవాలి. ఎందుకంటే ఆడ మనం అవన్నీ కాదు, ఆడ అవన్నీ చూడరా, మన ఎవరు వచ్చి గెలిచి కొట్టింటి చూస్తారు అంతే. సో ఐసీఎన్ అనుకో నీకు అన్ని స్ట్రిక్ట్ ఉంటాయి, కానీ ఏంటంటే అంత స్ట్రిక్ట్ ఉండవు. సో కాబట్టి ఏంటంటే మనం కొంచెం కంటిన్యూ కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటాం. అదే ఐసీఎన్ డిసెంబర్ లో ఆడము, మళ్ళీ అక్టోబర్ లో ఇది కూడా రెండు. సో అది మనం మజిల్ మీనే కూడా ఆడబోతున్నాం. చాలా మంది మెసేజ్ కూడా చేశారు కదా జనవరిలో, అక్టోబర్లో మజిల్ మీనే ఉంది. ఆ డేట్ ఇంకా నాకు తెలియదు, బట్ అక్టోబర్లో మాత్రం మజిల్ మీనే హైదరాబాద్లో ఉంది. సో మిమ్మల్ని అందరినీ కలిసినట్టు కూడా ఉంటుంది. అప్పటికి మనం ఇప్పుడే బల్కింగ్ మంచి అవుతున్నాం. సో నా బల్కింగ్ అంటే ఎగ్జామ్స్ అప్పుడు నేను డైట్ మెయింటైన్ చేయకుండా ఇట్లా అవుతున్నా. నేను అదే పర్సన్ అయినా, అసలు ఎగ్జామ్స్ అప్పుడు డైట్ కింది మీద అవుతుంది, అయినా మజిల్ సైజ్ ఇంక్రీజ్ అయింది, ప్లస్ మళ్ళా ఏంటంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది అంత ఎక్కువ లేదు. అంటే నాకు మనం కటింగ్ లో ఉన్నప్పుడు ఎట్లా అనిపించిందో సేమ్ అంత అనిపించింది. కొంచెం ఫ్యాట్ ఆడాలనేది, అదైతే కంపల్సరీ ఎవరికైనా అవుతుంది. సో నాకు బల్కింగ్ అయితే చాలా అంటే చాలా అనిపించింది, మంచి అనిపించింది. కటింగ్ లో మనకి ఎక్కువ టైం పట్టలేదు కదా? పట్టలేదు.
ఎందుకంటే నీ బాడీ మెటబాలిజం హై ఉంది, నీ కన్సిస్టెన్సీ అట్లా నువ్వు మెయింటైన్ చేస్తుంది. సో షోల్డర్స్ అనేవి థిక్నెస్ పెరుగుతున్నాయి, చెస్ట్ కూడా బాగా పెరిగింది, ఆర్మ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి, లెగ్స్ నేను అసలుకి చూడలే, లెగ్స్ చాలా మంచిగా అయిపోయినాయి, గ్లూట్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఓవరాల్ టోటల్ నేను ఏమనుకుంటున్నా అంటే ఈసారి మాత్రం అంటే మేము ప్లానింగ్ ఒకటి ఉండే, కానీ ఈసారి మాది ఏంటంటే మెన్స్ ఫిట్నెస్, మెన్స్ ఫిట్నెస్ మెన్స్ క్లాసిక్ అండ్ మెన్స్ ఫిజిక్ ఈ మూడు మెయిన్ మజిల్ మేనియాలో చూడాలి. రెండు ఆర్డర్ మనం కేటగిరీ, రెండు కేటగిరీ ఐసీఎన్లో మూడు, ఐసీఎన్లో మూడు, ఐసీఎన్లో మూడు. మన హరి బ్రో కూడా ఒకసారి ఒకసారి హరి బ్రో ఎప్పుడు 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 దిగుతుండో అన్న, హరి బ్రో ఆగస్ట్ లో దిగుతాడు చెన్నై, ఆగస్ట్ లో చెన్నైలో దిగుతుండు. ఎంత సాంబార్ కొట్టి అంటే సారీ అది కేరళ కదా, సరే సో హరి బ్రో మస్తు అవుతుండే. హరి బ్రోది ఏంటంటే బాడీ ఇట్లా మంచిగా స్పాంజ్ గుంజినట్టు గుంజేస్తుంది, క్యాలరీస్ మెటబాలిజం తనది ఇప్పుడు హై ఉంది. సో ఈ మార్చి నుంచి, మార్చ్ మిడ్ వీక్ నుంచి మేము కటింగ్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే 6 మంత్స్ ప్రెప్ చేద్దాం అనుకుంటున్నాము, మొత్తం కటింగ్ అయిపోవాలి, ఆగస్ట్ లో కంపల్సరీ దిగాలని మేము ఫిక్స్ అయిపోయి ఉన్నాం ఎట్లయినా సరే. సో హరి బ్రో, హరి బ్రో వాళ్ళ ఫ్రెండ్ కూడా జిమ్ కి వస్తుండే అన్నమాట, ఈయన ఆయన ఆయన వీడియోస్ లో తీస్తుంటా. సో ఈయనని ఈయన ట్రాన్స్ఫార్మ్ చేస్తుండు, ఈయనని ఈయన ట్రాన్స్ఫార్మ్ చేస్తుండు, అయితే ఈయనని నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తుండా, సారీ నన్నే ఈయన ట్రాన్స్ఫార్మ్ చేస్తుండ అన్న. అయితే అయితే ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే అక్టోబర్ లో కూడా మనకు నెక్స్ట్ లెవెల్ కండిషన్ ఉండదు, కానీ డిసెంబర్ లో ఇంకా తోపు ఉంటది, మొత్తం చాలా స్ట్రైయేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే లీన్ గెయినింగ్ అక్టోబర్ అయిపోయిన తర్వాత కూడా మనము మళ్ళా కొన్ని లీన్ గెయిన్స్ పెట్టుకుంటాము, ఎందుకంటే అదే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుని నవంబర్ అక్టోబర్ మిడ్ వీక్ నుంచి కట్ స్టార్ట్ చేస్తాం, అంతే ఒక 10 వీక్స్ లో 9 వీక్స్ లో మొత్తం కట్ అయిపోవాలి, రిప్పుడు ఉండాలి నువ్వు స్టేజ్ లో కూడా, ఎందుకంటే అది చిన్న కనబడదు. నెక్స్ట్ మన ఇప్పుడు ఈ లాస్ట్ టైం 57 కదా అన్న మన బాడీ స్టేజ్ వెయిట్, సో నెక్స్ట్ ఎంత ఎంత ఉంటే మంచిగా కనిపిస్తా అనుకుంటున్నా అంటే నా బాడీ. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే స్టేజ్ వెయిట్ అట్లీస్ట్ ఇప్పుడు మనము ఇయర్ లో నాకు తెలిసి 4 కేజీస్ ఆఫ్ లీన్ మజిల్ మాస్ అన్న పుట్ ఆన్ చేయొచ్చు అనుకుంటున్నా. సో స్టేజ్ వెయిట్ 61 ఉంటే ఇంకా బాగా కనిపిస్తాం, 61 ఉండే కదా సేమ్ స్ట్రైయేషన్స్ తోని. ఇప్పుడు లెగ్స్ ఒకటి యాడ్ ఆన్ అవుతాయి కాబట్టి లెగ్స్ ఒకటి మంచి అనిపిస్తుంది. సో ఇది మన బాడీ కండిషన్ అప్డేట్. అట్లానే నెక్స్ట్ కాంపిటీషన్ మజిల్ మేనియా అనేది ఒకటి యాడ్ అయింది, సో మనం అక్టోబర్ లో ఆడుతున్నాము. ఇప్పుడు వచ్చేసి 4.5 టు 5 మంత్స్ కటింగ్ ఉంది, 4 మంత్స్ 15 డేస్ నుంచి 5 మంత్స్ కటింగ్ ఉంది. సో ఇంతకు ముందే మనం మజిల్ సైజ్ చెక్ చేసుకున్నాం, చాలా గెయిన్ అయింది, మీకే డిఫరెన్స్ తెలిసింది ఫొటోస్ లో. సో చాలా మంది 65 అంటే నమ్ముతా లేదు ఇంకా, సో రియల్లీ నేను ఇంకా 65 నుంచి ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఎక్కువ ఉంటాను అనమాట. సో ఇది, సో గాయ్ ఇప్పుడే రిటర్న్ అయిపోయినాం అనమాట, కొంచెం లేట్ అయ్యి ఉండే, చిన్న ఫంక్షన్కి వెళ్ళి ఉండే మేము. సో అక్కడే అయిపోయింది మన మీల్, సో మధ్యాహ్నం కూడా చీట్ అయిపోయింది. చీట్ అంటే ఏం కాదు, రైస్ కర్రీ తిన్నాను నేను, అంతే, మిగతా ఏం తినలేము మేము అందరము. సో అప్డేట్ వచ్చేసి మన కాంపిటీషన్ ఈ 2023లో ఒకటే అనుకున్నా, అదే ఐసీఎన్ గోవాలో ఆడదాం అనుకున్నాం, మళ్ళా ప్రీమియర్ షో ఆడదాం అనుకున్నా. సో బట్ ఇప్పుడు మాత్రం మజిల్ మేనే కూడా ఆడుతున్నా, అదే హైదరాబాద్లో మజిల్ మేనే ఆడుతున్నా. సో దీని గురించి మీకు ముందు అప్డేట్స్ మస్తు వస్తాయి. అట్లానే శివన్న చెప్పినా కదా, అక్కడ న్యాచురల్ వాళ్ళు వస్తారు, అనౌన్స్ వాళ్ళు వస్తారు, సో దొరికితే పట్టుకుంటారు అనమాట. సో అది ఆడ, కానీ ఐసీఎన్లో అట్లా కాదు, ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళకు. ఇప్పుడు నేను అనౌన్స్ అని వాళ్ళు అనుకుంటే మాత్రం టెస్ట్ చేసేస్తారనమాట. సో ఇట్లుంటుంది, నాకు ఆడాలి గెలవాలని ఒకటే ఉంది, ఇప్పుడు ఎవరితో ఆడుతున్నా అనేది కాదు. ఇప్పుడు కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి, దానిలో మొత్తం ఎన్హాన్స్ వాళ్ళే వస్తారు, అది 100% మొత్తం ఎన్హాన్స్ వాళ్ళే వస్తారు. సో దానిలో దిగితే నేను ఓడిపోని ఛాన్సెస్ 100 to 100% ఉన్నాయన్నమాట, వాళ్ళతోని కంపీట్ చేయలేము మనము. నేను అదే ప్రొజెక్ట్ చేస్తాను, ఎప్పుడు ఏమున్నా కూడా నేను న్యాచురల్గా మనకి ట్రై చేస్తాను, అందుకనే ఈ మజిల్ మీద ఆడ. అట్లనే హెచ్ఎస్ఎఫ్ కూడా వస్తుంది, నేను ఫాలో అవుతున్నా. సో అది కూడా అప్కమింగ్ కాంపిటీషన్లో అది కూడా యాడ్ ఆన్ అవుతుంది నాకు. దాని తర్వాత చాలా కాంపిటీషన్స్ చాలా ఆడదామన్నట్టుంది, ఇది మేనేజ్ చేసుకుంటా, ఇది ఆడుకుంటా, అట్లనే మన ప్యాసివ్ ఇన్కమ్ ఇంకోటి జనరేట్ చేసుకోవాలి, ఆ ఇన్కమ్ ఇంకోటి జనరేట్ అయితే అప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉండనీకి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ మజిల్ సైజెస్ నా శివన్న చూసి, అసలు 2 మంత్స్ అయింది మేము కలిసి, అంటే లైవ్గా నన్ను చూసి చాలా షాక్ అయింది అనమాట అన్న. సో చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయింది, లిటరల్లీ ఆయన నా బైసెప్ సైజ్, చెస్ట్ సైజ్ చూసేటప్పుడు. సో నాకు లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది, అసలు ఇంత గ్రో అయినా అని హల్లరి అన్న అనేసిండు, మస్తు ఖుష్ ఫీల్ అవుతుండు లోపల అని. సో అది మంచిగా మంచిగా అనిపించింది,
ప్రొజెక్ట్ అవుతుంది బయటకి ఇప్పుడు బాడీ టీషర్ట్ల మీద, బయట కూడా జిమ్లో చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట, ప్రొజెక్ట్ అవుతుంది. అదే వర్కౌట్ పంపు తర్వాత చూస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అసలు. సో ఇంతకుముందు అచీవ్ చేద్దాం అనుకున్న బాడీ ఇప్పటికీ అచీవ్ చేశాను నేను. ఓకే, ఒక డీసెంట్ మజిల్ మాస్ పుట్టానైనా. అట్లనే మీకు ఒకవేళ నార్మల్గా నాకు బాడీ చాలు బ్రో అని అనుకుంటే మాత్రం, మీరు వీక్లీ ఒక 4 times వర్కౌట్ ప్రోగ్రామ్ చేసుకోండి. 4 to 3 times వర్కౌట్ పోయేటట్టు చూసుకోండి, బెటర్. మీల్స్ హెల్దీ వేగా పెట్టుకోండి. చీట్ మీల్ చేయొచ్చు, అంతా చేయొచ్చు, బట్ మరీ ఓవర్ ఆయిల్ని ఇదంతా ఎందుకు బ్రో, ఈ పెంట అంత ఎందుకు హెల్దీ, అదంతా పెంట ఎందుకు, నార్మల్ తినేటివి తిన్నా అంటే దానిలో ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఆయిల్ క్వాంటిటీ తక్కువ, జంక్ ఫుడ్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో దానివల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముందు ముందు. సో ఇప్పుడు మీకు తెలియకుండొచ్చు, అంటే ఈ ఏజ్లో మనకు తెలియకుండొచ్చు, బట్ ఫ్యూచర్లో ముందు ముందు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. సో అందుకని అంటున్నా, ఇప్పటి నుంచే హెల్దీ మీల్స్ తినడం అలవాటు చేసుకోండి, ఒక హెల్దీగా డే స్టార్ట్ చేయండి, వాకింగ్కి వెళ్ళడం కానీ. సో ఇట్లాంటి ఏదో ఒక చిన్న యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోండి పక్కా. సో మీకే అర్థమవుతుంది ఫ్యూచర్లో ఏంది ఏమవుతాం అనేది. సో అది, సో ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేసేద్దాం. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. అట్లనే మన నెక్స్ట్ అప్కమింగ్ కాంపిటీషన్, నెక్స్ట్ కాంపిటీషన్స్కి సపోర్ట్ ఇట్లనే చేస్తారని అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. లవ్ యూ ఆల్.